అతను ఉంటే మళ్ళీ భవిష్యత్తులో థ్రెట్ అంటే రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవడం అంతే కదా. రాజకీయంగా ఇంకొకటి కొత్తగా మళ్ళీ ఎమర్జ్ అవ్వడం అంటే కష్టం. జగన్ అసలు అట్లా అవుతాడు అనుకోలేదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాకముందు వరకు అసలు తిరిగే ఉంది చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశానికి. ఎన్టీ రామారావుకి తిరిగి కూడా చంద్రబాబు అయ్యాడు కానీ పార్టీకి తిరిగే ఉంది. అంతే కదా. అంటే మీడియా వ్యవస్థలు అన్నీ ఉండటం మూలంగా ఎవడొచ్చినా తరిమి కొట్టారు. నేదురుమల్లులు, కోట్లయ్య భాస్కర్, వీళ్ళందరినీ దొంగలు చేసినా పంపించేశారు మరిచన్నారండి. అదే ఎన్టీ రామారావు కూడా దొంగలు చేసినా పంపించారు. ఇదంతా మీడియా ద్వారా నడిచింది. చంద్రబాబు నాయుడు ఒక్కడే సర్వైవ్ అయ్యారు మీడియా ద్వారా, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి క్లియర్గా వ్యవస్థ మారాలి. రాజశేఖర రెడ్డి రావడంతో ఒక బలమైన ప్రత్యర్థి చంద్రబాబు రెండు సార్లు అధికారంలోకి రానీయకుండా చేశాడు. మళ్ళీ చంద్రబాబు అధికారంలో కష్టపడి సాధిస్తే అధికారాన్ని దారుణంగా దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత వరకు ఆ థ్రెట్ ఉంటుంది కదా. జగన్ లేకపోతే మళ్ళీ అట్లాంటి వాడు తయారయ్యేది ఇప్పటికి. కాబట్టి అది ఉండకూడదని చూసే బ్యాచి, ఎన్ని వందల కోట్లని ఖర్చు పెట్టే బ్యాచ్ ఉంటారు. జగన్ భయపెట్టే ప్రయత్నం కూడా ఒక కోణంలో భయపెట్టడం అని నేను అనుకోను. సాధారణంగా అక్కడ ఏంటంటే ఈగో ఫీలింగ్, ఆడేంటి ఆ పదజాలం, వాళ్ళు వాడే పదజాలం, వాడెంత, ఆడు బతుకెంత, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గాడు, 11 మంది ఆడు.